అల్లుడు బాగున్నావయ్యా? మా అమ్మాయికి సరిగ్గా సరిపోతావు. ముందు తాంబూలాలు తీసుకుంటే సరి, పెళ్లి తర్వాత చేసుకోవచ్చు. అయితే ముందు నిశ్చితార్థం జరిపిద్దాం కళ్యాణ్. మావాడు కూడా చాలా తొందరపడుతున్నాడు. ష్యూర్, అంతకంటే కావాల్సిందేముంది? కాపాడాల్సిన డాడీయే నా జీవితం నాశనం చేస్తుంటే ఇంక నేనేం చేయలేనమ్మా. ఈసారి నేను దగ్గరుండి తీసుకెళ్తాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి నీకు ఆనందకి నేను పెళ్లి చేస్తాను మధు. నేను పెళ్లికి ఒప్పుకుంటున్నాను. వెంటనే సంబంధం మాట్లాడండి. ఆనంద్ మీ ఇద్దరిని చూశాడంట. అతను చాలా రెచ్చిపోయి ఆనంద్ అవమానించాడంట కదా. ఆ రోజు నుంచి వాడు మనసు మనసులో లేదు మధు. ఇప్పుడు వాడు కూడా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. నిజమా? నిజమా ఏంటి మధు? నేనెంత చెప్తున్నా ఆనంద్ వినట్లేదు. నువ్వు మీ డాడీ తెచ్చిన సంబంధం చేసుకోగాలేంది, నేను మా అమ్మ తెచ్చిన సంబంధం చేసుకుంటే తప్పేంటి అంటున్నాడు. వాళ్ళమ్మగారు చాలా హడావుడు చేస్తున్నారు మధు. నువ్వు ఒక్కసారి ఆనంద్తో మాట్లాడచ్చు కదా. మీ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటే చాలా సమస్యలకి సొల్యూషన్ దొరుకుతుంది. మీ ఇద్దరి ప్రేమను చూసి నేనెంత సంతోషపడ్డాను తెలుసా? నా కళ్ళ ముందే మీరు విడిపోవడం ఏంటి మధు? ఆనంద్ నిజంగానే పెళ్లి ఒప్పుకున్నాడా? ఎందుకు ఒప్పుకోడు? అయినా నువ్వు మాత్రం మీ డాడీ చెప్పిన మనిషితో ఎందుకు పెళ్లి ఒప్పుకున్నావు మధు? నా మాట విను మధు. మీ ఇద్దరు పనికిరాని పట్టింపులకు పోయి అనవసరంగా లైఫ్ నాశనం చేసుకోవద్దు. ఒక్కసారి ఆనంద్తో మాట్లాడు. వాడు మాట్లాడకపోతే నేను మీ ఇద్దరిని కలిపి మాట్లాడిస్తాను. ఓకేనా? హలో, హలో తాతయ్య. చెప్పమ్మా మధు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు? మొన్న వస్తానన్నావు, రాలేదేంటమ్మా? లేదు తాతయ్య, నా మనసేం బాగోలేదు. ఏమైందమ్మా? ఏం లేదు తాతయ్య. ఏంటమ్మా, ఆనంద్ విషయంలో ఏమన్నా టెన్షన్ పడుతున్నావా? నేను టెన్షన్ పడినా ఉపయోగం ఏముంటుంది తాతయ్య? ఎవరి పట్టుదల వాళ్ళది, ఎవరి అభిమానం వాళ్ళది. మధు, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? మొన్న ఆనంద్ ఇంటికి వచ్చినప్పుడు ఏదో గొడవ జరిగింది అన్నావు, దాని గురించేనా? చూడమ్మా మధు, ప్రేమలో పడ్డాక గొడవలు రాకుండా ఉండవు, అన్నీ మెల్లగా అవే సర్దుకుంటాయమ్మా. బాధపడో భయపడో దిగులు పెట్టుకుని కూర్చుంటే ఎలా చెప్పు. సాయం చేస్తారా? ఏం చేయాలో చెప్పమ్మా, నువ్వేది అడిగితే అది చేస్తాను. నేను మాస్టర్స్ చేయడానికి లండన్ యూనివర్సిటీకి అప్లై చేశాను, నాకు సీట్ వచ్చింది. నేను లండన్ వెళ్ళిపోతాను తాతయ్య, ఆ ఏర్పాట్లు కొంచెం చేసి పెడతారా? ఏంటి, నువ్వు ఫారెన్ వెళ్తావా? ఎందుకు తల్లి, మా అందరికీ ఉన్నది నువ్వు ఒక్కదానివే కదమ్మా. ఇప్పుడు నువ్వు కూడా వెళ్తే ఇక మేమందరం ఏం కావాలమ్మా? తాతయ్య ప్లీజ్, నన్ను కన్విన్స్ చేయాలని చూడకండి. మీరు నాకు హెల్ప్ చేస్తారా చేయరా? కుదరదంటే చెప్పండి, నేను చేసుకుంటాను. వద్దులే అమ్మా, చెప్పావు కదా ఆ ఏర్పాటు చేస్తాను, వివరాలు నాకు పంపించు. అలాగే తాతయ్య, ఉంటాను.
ఏమైందండి, ఎందుకు అలా ఉన్నారు? మధు, మధు లండన్ వెళ్ళిపోతానంటుంది పూర్ణ. ఎందుకండి? ఏమీ చెప్పట్లేదు పూర్ణ. ఇంట్లో ఏదో గొడవ జరిగి ఉంటుంది, లేకపోతే మధు ఎందుకు అంత నిర్ణయం తీసుకుంటుంది? ఆనంద్ విషయంలో ఆ రోజు గొడవ జరిగిందని చెప్పింది కదా, బహుశా దాని ప్రభావమే అయి ఉంటుంది. ఏంటండి ఈ కళ్యాణ్, ఎందుకంత మొండితనం చేస్తున్నాడు? పిల్లలకు ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసి పెద్దవాళ్ళు సాధించేదేంటో నాకు అర్థం కావడం లేదు. ఆ రోజు ఇంటికొచ్చి వాళ్ళ నాన్న ఎవరినో కుర్రాన్ని పిలిపించి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాడని బాధపడింది కదండి, బహుశా అందుకే అలిగి వెళ్ళిపోతుందేమో. ఏమో పూర్ణ, కానీ మధు కూడా దూరంగా వెళ్ళిపోతే ఎలాగా అని ఆలోచిస్తున్నాను. మన పిల్లలు మనకెటు దూరంగానే ఉంటున్నారు, మధు ఉంది కాబట్టి మనకు ఆ బాధ పెద్దగా తెలియలేదు. ఇప్పుడు మధు కూడా దూరం అయిపోతే ఎలా పూర్ణ? కళ్యాణికి ఆ బాధ ఇప్పుడు అర్థం కాదండి, రేపు ఇష్టం లేని పెళ్లి చేశాక ఆ పిల్ల బాధపడుతూ ఉంటే ఆ రోజు తప్పు చేశాను అని కన్నీళ్లు పెట్టుకుంటాడు చూడండి. అయినా కూతురు కోసం ఏం చేయడానికైనా ముందుకొచ్చే మనిషి ఎందుకు ఇలా అయిపోయాడు? పట్టుదల పంతమనేది పెరిగితే అవి మంచి మంచితనాన్ని ఆలోచనా శక్తిని నాశనం చేస్తాయి పూర్ణ. ఎవరు దాకా ఎందుకు, నన్నే తీసుకో. గంగ విషయంలో ఎంత మూర్ఖంగా ఉండేవాణ్ణి, ఒక్కొక్కసారి అంతే పూర్ణ. ఆ కోపంలో ఎదుటివాళ్ళు ఏం చెప్పినా అది మన మనసుకు ఎక్కదు. ఎంత బాధపడకపోతే మధు అందరికీ దూరంగా వెళ్తానంటుంది, వాళ్ల నాన్న కోసం గంగనే కాదనుకుని ఇక్కడుంది. అలాంటి మనిషి తాతయ్య నేను లండన్ వెళ్ళిపోతాను అని అడుగుతుంది అంటే చాలా బాధపడే ఉండాలి. మనం చూస్తూ ఊరుకుంటే లాభం లేదండి, ఇలాగే వదిలేస్తే మధు మనకు దూరం అవుతుంది. వీలు చూసుకుని కళ్యాణ్తో ఒకసారి మాట్లాడడం మంచిదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏమీ చేయలేం పూర్ణ. కానీ ఈలోగా ఈ పిచ్చి పిల్ల తొందరపడి తనకు తానే అన్యాయం చేసుకునేలా ఉంది కదండి. ఏదైనా సరే మనం కళ్యాణ్తో మాట్లాడదామండి. ఆయన బిడ్డ విషయంలో మనం అంత చనువు తీసుకుంటే బాగుంటుందా పూర్ణ? మధు కళ్యాణ్కి కూతురే కాదు, మనకి మనవరాలు కూడా. మనం కాకపోతే ఇంకెవరు మాట్లాడతారు? సరే చూద్దాం. కంగ్రాచులేషన్స్ మధు. ఎందుకు? నీ స్థాయికి తగిన వాడిని తెచ్చి మీ డాడీ చాలా ఘనంగా నీ పెళ్లి చేయబోతున్నారంట కదా, చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా ఓ మంచి నిర్ణయం తీసుకున్నందుకు హార్టీ కంగ్రాచులేషన్స్. నీకు కంగ్రాచులేషన్స్. నువ్వు కూడా నీకు తగ్గ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటున్నావంట కదా? అవును, ఎందుకంటే నేనేంటో నా స్థాయి ఏంటో చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. అందుకే ఈ పెళ్లి నాకు ఇష్టమే అని మా నాన్నగారికి చెప్పేశాను. చాలా సంతోషం ఆనంద్. ఇప్పటికైనా నీ మనసులో ఏముందో మీ నాన్నగారికి చెప్పావు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. ఎవరికి వాళ్ళు వాళ్ళకి నచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు నేను మాత్రం ఎందుకు డిసిషన్ తీసుకోకూడదు? తప్పలేదు ఆనంద్, నీ మనసుకి నచ్చింది కదా. నీకేదనిపిస్తే
అది చెయ్యి. నీ లైఫ్ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సేమ్ టు యూ. ఎవర్రా ఫోన్లో? ఆ అమ్మాయి మధుయేనా? అవునన్నా. నువ్వు చేసావా, ఆ అమ్మాయి చేసిందే? చెప్పరా ఎవరు చేశారు? నేనే చేశాను. ఎందుకు? నీ మనసు ఉండబట్టలేక ఫోన్ చేసావు కదూ. మనసులో ఆ పిల్ల మీద అంత అభిమానం పెట్టుకొని మరో అమ్మాయిని చేసుకుంటానని చెప్పావు. మనసులో ఒకరిని పెట్టుకొని పెళ్లికి ఇంకొకరితో సిద్ధం అయితే ఎవరి జీవితం బాగుంటుంది చెప్పు. అదేం లేదు నాన్న, నా మనసులో ఎవరూ లేరు. ఒరే ఆనంద్, నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోవచ్చురా, కానీ ప్రేమ అంటే ఏమిటో తెలియనంత పిచ్చివాణ్ణి కాదురా. నీకు నిజంగా ఆ అమ్మాయి మీద ప్రేమ లేకపోయి ఉంటే నువ్వు మధుకి ఫోన్ చెయ్యవు. ఎందుకు నువ్వు తొందరపడుతున్నావో నాకు అర్థం కావట్లేదురా. ఏం చేయమంటారు నాన్న? అవతల అమ్మాయి వాళ్ళ నాన్న చూసిన సంబంధాన్ని చేసుకోవడానికి సిద్ధపడుతుంటే నేను మాత్రం ఎందుకు తననే తలుచుకొని బాధపడాలి? మధుని నేను ప్రేమించమని అడగలేదు నాన్న. తనంతట తనే నన్ను చూసి ఇష్టపడింది, ప్రేమించాను అంది. అప్పటికి నేను కుదరదని అన్నాను, అయినా వినలేదు. చివరికి నా మనసు మార్చింది. ఇదిగో ఇప్పుడు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోయింది. ఈ డబ్బును వాళ్ళందరూ ఇంతేనన్నా, వాళ్ళకి ప్రేమలు కేవలం టైంపాస్ అంతే. మనలాంటి వాళ్ళమే వాళ్ళ ప్రేమలు నిజం అనుకుంటాం, వాళ్ళ మాటలు నిజం అనుకుంటాం. ప్రేమించిన మనిషితో జీవితం పంచుకోవాలని మనకున్నట్టుగా వాళ్ళకుండదు నాన్న. ఏం పర్వాలేదు నాన్న. ఏ తనే అన్నీ మర్చిపోయి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడగలేంది, నేనెందుకు చేసుకోకూడదు? ఇప్పుడు ఆవిడ కోసం నేను పిచ్చోడిని అయిపోయి గడ్డాలు మీసాలు పెంచుకొని రోడ్డు మీద తిరగాల్సిన అవసరం నాకేంటి? ఒరే ఆనంద్, నేను నీకు ఒక తండ్రిగా కాదురా స్నేహితుడిగా ఒక మాట చెప్తున్నాను విను. మీ ఇద్దరి మధ్య ఉన్నది అర్థం లేని ఆవేశం అనిపిస్తోంది. నాకు తెలిసి ఆ అమ్మాయి నిన్ను చాలా ప్రేమిస్తోందిరా. వాళ్ళ తాతయ్య గారి మాటలను బట్టి ఆ అమ్మాయికి నువ్వంటే ప్రాణం రా. అంత ప్రాణం అయితే ఎందుకు నాన్న ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది? మధు ఒప్పుకుందో లేదో నీకేం తెలుస్తుందిరా. ఒకవేళ వాళ్ళ నాన్నే సంబంధం తెచ్చి బలవంతంగా ఒప్పించాడేమో. లేదు నాన్న, మధు కాదంటే వాళ్ళ డాడీ ఏమీ చేయలేరు. నా మీద మధుకి ప్రేమ లేదు, అందుకే ఆ రోజు నన్ను గెట్అవుట్ అనేసింది. మరి ఫోన్ చేసిన వాడివి, మన ప్రేమ ఏమైంది, ఎందుకు నా జీవితం ఇలా చేసావు అని అడగలేకపోయావా? నన్ను ప్రేమించి మరో పెళ్లికి ఎలా సిద్ధపడ్డావు అని అడగాలి కదరా. అడిగితే మాత్రం సమాధానం ఎందుకు చెప్తుంది నాన్న? అడిగితే కదరా తెలిసేది. లేదు నాన్న, ఇదంతా జరిగే పని కాదు. ఆనంద్, మనం ప్రేమించడం కంటే మనల్ని ప్రేమించేవాళ్ళు ఉండటం గొప్ప వరం రా. తన స్థాయి తన హోదా అన్నీ మర్చిపోయి నిన్ను ప్రేమించింది అంటే అది అబద్ధం కాదురా. అనవసరమైన పంతాలకు పోయి నీకు దక్కిన వరాన్ని శాపంగా మార్చుకోవద్దు.
ప్రేమ విషయంలో ఓ నిర్ణయం తీసుకునే ముందు 10 మందితో ఆలోచన చేసే కంటే నీ మనస్సుతో ఒక్కసారి మాట్లాడి చూడు. అయ్యా, మధు ఎక్కడా? తెలియదండి. తెలీదా? తెలియకపోవడం ఏంట్రా, ఇంట్లో ఉన్నాడో ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలాగా? తెలుసుకుందామని అనుకున్నానండి, కానీ వంట పని మానేసి ఇవన్నీ నీకెందుకురా, అధిక ప్రసంగి అని కోపడతారని భయపడి ఆపేశానండి. అయ్యా, ఇడ్లీ పెట్టమంటారండి? పెట్టు, చేసిన దేనికి పెట్టడానికే కదా తగలెట్టు. బీపీ బాగా పెరిగినట్టుంది అయ్యగారికి, జాగ్రత్తగా ఉండాలి. ఏంట్రా గొణుకుతున్నావు? అదే, నేనేం గుణిగానండి, ఇడ్లీ పెడతాను ఆగండి. ఏదో బీపీ బాగా పెరిగిందంటున్నావు కదా. అది ఎనబడి కూడా ఎందుకు అడుగుతారండి నన్ను? రే దేవయ్య, నాకు కోపం తెప్పించకు, కోపం వస్తే పళ్ళు రాలగొడతాను. ఆ పని మాత్రం చేయకండి, పళ్ళు ఊడిపోతే ములక్కలు నవ్వడం కష్టం. రే నిన్ను. రే కళ్యాణ్, ఏమైందిరా పొద్దునే వాడితో గొడవ పడుతున్నా? ఏంటమ్మా ఇది, ఈ పిచ్చుడిని తీసుకొచ్చి మన గంట కట్టింది ఆ చిట్టమ్మ. వీడి వల్ల నాకు లేనిపోని బీపీ వచ్చేటట్టుంది. లేని బీపీ ఎందుకు వస్తుందండి, ఉన్న బీపీ బయటపడద్ది అంతే. ఇంకో ఇడ్లీ కదండి వేస్తానండి, చేసిన తినడానికే. నిన్ను. నువ్వు కాస్త నోరు మూసుకో. అలాగే నువ్వు తినరా. ఎందుకురా నీకు అంత కోపం? ఏం చేయమంటావమ్మా, ఈ ఇంట్లో నేనన్నా నా మాట అన్నా ఎవరికి గౌరవం లేకుండా పోతుంది. అటు చూస్తే మధు అంతే, ఇదిగో ఈ సన్నాసి అంతే. ఇంతకీ నీ కోపం అంతా వీడి మీద మధు మీద? కోపం నా మీద ఎందుకు ఉంటుంది అయ్య గారికి, చిన్నమ్మ గారి మీదే. అవునండి, చిన్నమ్మ గారు పొద్దున్న లేవగానే అయ్యగారికి గుడ్ మార్నింగ్ చెప్పలేదు, అయ్యగారితో షటిల్ బ్యాట్మింటన్ ఆడలేదు, అయ్యగారికి పేపర్లో వార్త చదివి వినిపించలేదు. అందుకే ఆ కోపాన్ని ఇలా నా మీద చూపిస్తున్నారు. నీతో ఆడటానికి మధు ఇంట్లో లేదు కదరా? అదేనమ్మా, ఇంత పొద్దుటే ఎక్కడికి వెళ్ళిపోయింది అని? ఎక్కడికో బయటికి వెళ్ళింది. ఎందుకు? మధు చదువుకోవడానికి లండన్ వెళ్తుంది, అక్కడ దానికి సీట్ కూడా వచ్చింది, వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఏంటి, లండన్ వెళ్తుందా? ఎందుకు? చదువుకోవడానికి. అంటే వెళ్ళిపోవడం దాని ఇష్టమేనా? ఇంట్లో నేను ఒకడు ఉన్నాను, నాతో ఒక్క మాట చెప్పాలని లేదా? ఏదనిపిస్తే అది చేసేస్తుందా? తన సొంత నిర్ణయాలు తానే తీసేసుకుంటుందా? నువ్వు మాత్రం నీ నిర్ణయాలు ఎదుటి వాళ్ళకి చెప్తున్నావా? లేదుగా, నీ అంతటా నువ్వు నిర్ణయాలు తీసుకోవడం లేదు. అమ్మా అంతేరా, ఎవరు తప్పులైనా ఎత్తి చూపిస్తే తట్టుకోలేనంత కోపం వస్తుంది. కానీ నువ్వెంత అరిచినా నేను చెప్పేది నిజం. ఈరోజు మధు ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే దానికి కారణం నువ్వే. హాయిగా ప్రశాంతంగా ఉండి ఇంటిని ఇలా చేసింది నువ్వేరా? నీ వల్లే మధు అందరినీ కాదనుకుని లండన్ వెళ్ళిపోతుంది. ఎలా వెళ్తుంది, అంతా దాని ఇష్టమేనా? నేను ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోను, అసలు మధును పంపించను. నువ్వు ఇలాంటి మాట అంటావని తెలిసే అది వేరే దారి చూసుకుంది. వాళ్ళ తాతయ్యని అడిగి వీసా పాస్పోర్టు అన్ని ఏర్పాట్లు చేయించుకుంది. అంటే నాకు తెలియకుండా నా కూతుర్ని లండన్ పంపించేస్తున్నారా? ఒకవేళ బుద్ధి తక్కువై మధు అడిగిందే అనుకో, ఆ వెంకట్రావు గారు మాత్రం ఆ ఏర్పాట్లన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇది తప్పమ్మా అని సర్ది చెప్పకుండా లండన్ పంపించేస్తున్నారా? మధు నీ కూతురే కాదు, వాళ్ళకి మనవరాలు కూడా అన్న విషయం గుర్తుపెట్టుకో కళ్యాణ్. మనవరాలు, సొంత మనవరాలైతే అలాగే పంపించేస్తాడా? ఆయన కాదు, నాకు పలుకుబడి ఉండుంటే నేనైనా మధును పంపించేదాన్ని. ఏంటమ్మా నువ్వు, అక్కడికి మీరందరూ మంచివాళ్ళు, నేనొక్కడనే దుర్మార్గుణ్ణి అన్నట్టు మాట్లాడతావేంటి? నేనేం చేసినా మధు కోసమే కదా కష్టపడేది. ఏంట్రా నువ్వు పడిన కష్టం, నీ వల్ల మధు ఎంత కష్టపడుతుందో గమనించావా? ఆ రోజు ఆనందంతో జరిగిన గొడవకి నేనే ప్రత్యక్ష సాక్షిని. ఆ రోజు తప్పంతా నీదే కళ్యాణ్, నువ్వు కావాలనే ఆ కుర్రాడి తండ్రిని అవమానించావు. ఇంటికొచ్చిన ఆనందంతో నువ్వు ఎలా మాట్లాడేవో మధుకు తెలియకపోయినా నాకు తెలుసురా. ముందుగా అతని చొక్కాను పట్టుకున్నది నువ్వు, నోటికొచ్చినట్టు మాట్లాడింది నువ్వు. అవునమ్మా,
మాట్లాడాను. నాకు ఇష్టం లేని వాళ్ళతో నేను అలాగే మాట్లాడతాను. కానీ ఆనంద్ని నీ కూతురు ప్రేమించిందిరా? ఏంటమ్మా ప్రేమ ప్రేమ అంటున్నా? వాడితో మధు సంతోషంగా ఉండలేదు. ఒకవేళ పెళ్లి చేసినా వాళ్ళు కలిసి కాపురం చేయలేరు. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదురా మధు. చిన్నపిల్ల దానికేం తెలుసమ్మా? నేను నీకంటే పెద్దదానిరా. నేను చెప్తున్నాను, వాళ్ళిద్దరూ చాలా బాగుంటారు. ఆనంద్ మధుని నీకంటే బాగా చూసుకుంటాడు. నాకు తెలుసురా, నీకంటే ఎవరైనా బాగా చూసుకుంటారంటే నీకు నచ్చదు. కానీ ఒక తండ్రిగా ఆలోచించరా, కన్నతండ్రి కంటే ఎక్కువగా చూసుకునే భర్త దొరకడం ఒక వరం. అది నువ్వు ఎందుకు అర్థం చేసుకోవడం లేదో నాకు తెలియడం లేదు. నువ్వు వంద చెప్పమ్మా, ఆ ఆనంద్ గడు మన మధుకి కరెక్ట్ మ్యాచ్ కాదు అంతే. నువ్వు తెచ్చిన రిషి అస్సలు మ్యాచ్ కాడని మధు నిర్ణయించుకుంది కాబట్టి అది ఎవరికి చెప్పకుండా లండన్ వెళ్ళిపోతుంది. నాకు అర్థమైందమ్మా, మీరందరూ కలిసి నా కూతురిని నాకు కాకుండా చేస్తున్నారు. అసలు వెంకట్రావు గారిని అడుగుతాను, నాకు తెలియకుండా ఏర్పాట్లన్నీ ఎలా చేశాడో నిలదీస్తాను. ఒరే ఒరే కళ్యాణ్, ఏదైనా బాధ వస్తే చెప్పుకోవడానికి నీకు మధుకి ఉన్న ఒకే ఒక్క పెద్ద దిక్కురా ఆయన. ఆయన కూడా దూరం చేసుకోకు. నా కూతురిని నా నుంచి దూరం చేసేవాళ్ళు ఎవరైనా సరే నేను క్షమించనమ్మా. కూడా బాధతోనే ఇండియా వదిలి వెళ్ళిపోతున్నాను తాతయ్య. ఇక్కడే ఉండిపోవాలనున్నా. ఎక్కువ రోజులుంటే బాధతో చచ్చిపోతానేమో అనిపిస్తుంది తాతయ్య. నేను ఇక్కడే ఉంటే ఏదోలా నన్ను కన్విన్స్ చేసి నాకు పెళ్లి చేసేస్తారు.